ఫ్రెండ్స్, ఈరోజు మీకు ప్రెగ్నెంట్ లేడీస్ తినకూడని టాప్ 31 ఫుడ్ గురించి చెప్తాను. ఈ ఫుడ్స్ ఏ టైంలో తినొచ్చో, ఏ టైంలో తినకూడదో అవి కూడా మీకు చెప్తాను. లిస్ట్ ఆఫ్ ఫుడ్ టు అవాయిడ్ డర్నింగ్ ప్రెగ్నెన్సీ. ఫస్ట్ వన్, పైనాపిల్. పైనాపిల్లో బ్రొమెలిన్ అనే ఎంజైమ్స్ ఉండడం వలన మీ బాడీని హీట్ చేస్తుంది. హీట్ అయ్యి ఫీట్ అండ్ లేవర్ ఇంకా అవర్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఇంకా దీనివల్ల డీహైడ్రేషన్స్ అండ్ డయేరియా వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంది. అందుకనే పైనాపిల్ని పూర్తిగా 9 మంత్ వరకు అవాయిడ్ చేయండి. సెకండ్ వన్, పచ్చి బొప్పసికాయ. పచ్చి బొప్పసికాయలో లాటిక్స్ అండ్ పొమైన్ అనే ఎంజైమ్స్ ఉండడం వల్ల మీ బాడీని హీట్ చేస్తుంది. అలా హీట్ అయితే ఫీట్ అండ్ లేవర్ ఇంకా అవర్షన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంది. ఇంకా మిస్కరేజెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంది. అందుకని పచ్చి బొప్పసికాయని పూర్తిగా 9 మంత్ వరకు అవాయిడ్ చేయండి. థర్డ్ వన్, బ్లాక్ గ్రేప్స్. బ్లాక్ గ్రేప్స్ వల్ల డయేరియా అండ్ కాన్స్టిపేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఇంకా బ్లాక్ గ్రేప్స్ మీ బాడీని హీట్ చేస్తుంది. అలా హీట్ అయ్యి ఫీట్ అండ్ లేవర్ ఇంకా అవర్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అందుకనే బ్లాక్ గ్రేప్స్ని పూర్తిగా 9 మంత్ వరకు అవాయిడ్ చేయండి. ఫోర్త్ వన్, చింతపండు. చింతపండులో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉండడం వల్ల మీ బాడీని హీట్ చేస్తుంది. అలా హీట్ అయ్యి ఫీట్ అండ్ లేవర్ ఇంకా అవర్షన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంది. విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల కాల్షియం తగ్గి బ్రోన్స్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంది. అందుకని చింతపండుని పూర్తిగా 9 మంత్ వరకు అవాయిడ్ చేయండి. ఫిఫ్త్ వన్, మెంతులు. మెంతులు యూజ్ చేయడం వల్ల పీరియడ్స్ అనేది కరెక్ట్ టైంలో వస్తుంది. కానీ ప్రెగ్నెన్సీ టైంలో పీరియడ్స్ అనేది రాకూడదు. ప్రెగ్నెన్సీ టైంలో మెంతులు యూజ్ చేయడం వల్ల పీరియడ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ప్రెగ్నెన్సీ టైంలో పీరియడ్స్ వస్తే మిస్కరేజెస్ అయినట్టే. అందుకని మొదటి 3 నెలలు మెంతుల్ని అవాయిడ్ చేయండి. సిక్స్త్, రొయ్యలు. రొయ్యలు తినడం వల్ల వాతం పైత్యం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇంకా పుట్టబోయే పిల్లలకి ర్యాషెస్ వచ్చే ప్రమాదాలు కూడా ఎక్కువ ఉన్నాయి. అందుకని రొయ్యల్ని పూర్తిగా 9 మంత్ వరకు అవాయిడ్ చేయండి. సెవెంత్ వన్, వంకాయ. వంకాయ తినడం వల్ల వాతం ర్యాషెస్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా వంకాయ తినడం వల్ల మీ బాడీ హీట్ అయ్యి ఫ్రీటమ్ లేవర్ ఇంకా అవర్జెన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. వంకాయ తినడం వల్ల సెకండ్ సెమిస్టర్లో స్ట్రెచ్ మార్క్ అనేది కూడా ఎక్కువ అవుతుంది. అందుకని వంకాయని పూర్తిగా 9 మంత్ వరకు అవాయిడ్ చేయండి. ఎయిత్, చిక్కుడుకాయలు. చిక్కుడుకాయలు తినడం వల్ల పైత్యం, గ్యాస్ట్రిక్ వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంది. అందుకని చిక్కుడుకాయల్ని పూర్తిగా 9 మంత్ వరకు అవాయిడ్ చేయండి. నైన్త్, కొబ్బరి నీళ్ళు. కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల పీరియడ్స్ అనేది త్వరగా వస్తుంది. కానీ ప్రెగ్నెన్సీ టైంలో పీరియడ్స్ అనేది రాకూడదు. ప్రెగ్నెన్సీ టైంలో కొబ్బరి నీళ్ళు యూజ్ చేయడం వల్ల పీరియడ్స్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని కొబ్బరి నీళ్ళని మొదటి 3 నెలలు అవాయిడ్ చేయండి. వాటర్ మిలన్. వాటర్ మిలన్లో విటమిన్ ఏ, బిసి, బి6, బి12, మెగ్నీషియం, కెరటిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవి సమ్మర్ డేస్లో ఎక్కువ తింటారు. కానీ ప్రెగ్నెంట్ లేడీస్కి ఇందులో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉండడం వల్ల బాడీని హీట్ చేస్తుంది. అలా హీట్ అయ్యి ఫ్రీట్ అండ్ లేవర్ ఇంకా అవర్సెన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అందుకని మొదటి 3 నెలల్ని పూర్తిగా వాటర్ మిల్లర్ని అవాయిడ్ చేయండి. నువ్వులు. నువ్వులు తినడం వల్ల ప్రెగ్నెంట్ లేడీస్ బాడీని హీట్ చేస్తుంది. అలా హీట్ అయితే హీట్ అండ్ లేవర్ ఇంకా మిస్కరేజెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అందుకనే నువ్వుల్ని పూర్తిగా 9 మంత్ వరకు అవాయిడ్ చేయండి. 12, ఫాస్ట్ ఫుడ్ అండ్ స్ట్రీట్ ఫుడ్. ఫాస్ట్ ఫుడ్ అండ్ స్ట్రీట్ ఫుడ్లో క్వాలిటీ లేని ఆయిల్, రీసైకింగ్ ఆయిల్, సాల్ట్, స్పైసెస్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు. దీనివల్ల బీపీ, గ్యాస్ట్రిక్, వాంటింగ్ ప్రాబ్లమ్, డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అందుకనే పూర్తిగా 9 మంత్ వరకు ఫాస్ట్ ఫుడ్ అండ్ స్ట్రీట్ ఫుడ్ని అవాయిడ్ చేయండి. 13, పల్లీలు. పల్లీల్లో ఐరన్ అండ్ హై ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఇవి తినడం వల్ల ప్రెగ్నెంట్ లేడీస్కి గ్యాస్ట్రిక్స్ ప్రాబ్లమ్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా పుట్టబోయే పిల్లలకి ర్యాషెస్ వచ్చే ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందుకని పల్లీల్ని పూర్తిగా 9 మంత్ వరకు అవాయిడ్ చేయండి. 14, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ చేయడం వల్ల మీకు మీ బేబీకి చాలా హానికరం. ఆల్కహాల్లో కెమికల్ అనేది ఎక్కువగా ఉంటుంది. స్మోక్ అండ్ డ్రింక్ చేయడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందుకని పూర్తిగా 9 మంత్ వరకు స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ని అవాయిడ్ చేయండి. 15, కాఫీ అండ్ టీ. కాఫీ అండ్ టీలో కెఫైన్ అనే కెమికల్ ఎక్కువగా ఉంటుంది. ఇవి తాగడం వల్ల మీ బాడీ హీట్ అయ్యి అవర్సెన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. కాఫీ అండ్ టీ మీ బాడీని హీట్ చేస్తుంది. అలా హీట్ అయితే మిస్కరేజెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అందుకని కాఫీ అండ్ టీని పూర్తిగా 9 మంత్ వరకు అవాయిడ్ చేయండి. 16, సముద్రపు చేపలు. సముద్రపు చేపల్లో మెర్క్యూరీ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అవి తినడం వల్ల మీ బాడీని హీట్ అయ్యి
మిస్కరేజెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఇంకా సముద్రపు చేపలు తినడం వల్ల మీ పుట్టబోయే బేబీస్కి ర్యాసెస్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని సముద్రపు చేపల్ని పూర్తిగా 9 మంత్ వరకు అవాయిడ్ చేయండి. 17 ఎనిమల్స్ లివర్స్ తినడం వల్ల మీ బాడీని హీట్ చేస్తుంది. అలా హీట్ అయితే ఫ్రీ టైం లేవర్ ఇంకా మిస్కరేజెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఇంకా ఎనిమల్స్ లివర్స్ వల్ల డైజిన్ అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అందుకని ఎనిమల్స్ లివర్స్ని పూర్తిగా 9 మంత్ వరకు అవాయిడ్ చేయండి. 18 మునక్కాయ తినడం వల్ల వాతం వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా మునక్కాయ తినడం వల్ల మీ బాడీని హీట్ చేస్తుంది. అలా హీట్ అయితే ఫీటమ్ లేవర్ ఇంకా మిస్కరేజెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అందుకనే మొదటి 3 నెలలని పూర్తిగా మునక్కాయని అవాయిడ్ చేయండి. 19 స్వీట్స్ ఎక్కువ తినడం వల్ల మీకు మీకు పుట్టబోయే పిల్లలకి మధుమేహం వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకనే పూర్తిగా 9 మంత్ వరకు స్వీట్స్ని అవాయిడ్ చేయండి. హెర్బల్ టీలో స్పైసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అవి తాగడం వల్ల మీ బాడీని హీట్ అయ్యి మిస్కరేజెస్ ఇంకా ఫ్రీటమ్ లేవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అందుకనే హెర్బల్ టీని పూర్తిగా 3 మంత్స్ వరకు అవాయిడ్ చేయండి. 21 డేట్స్లో ఐరన్ అండ్ ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవి ప్రెగ్నెంట్ లేడీస్ 1-2 కన్నా ఎక్కువ తినడం వల్ల బాడీని హీట్ అయ్యి మిస్కరేజెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అందుకనే డేట్స్ని పూర్తిగా 3 మంత్స్ వరకు అవాయిడ్ చేయండి. 22 రా మిల్క్ జున్ను పాలు తినడం వల్ల మీ బాడీని హీట్ చేస్తుంది. అలా హీట్ అయితే ఫీటమ్ లేవర్ ఇంకా మిస్కరేజెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అందుకని రా మిల్క్ని పూర్తిగా 9 మంత్ వరకు అవాయిడ్ చేయండి. 23 ఎనర్జీ డ్రింక్స్లో కెమికల్ అనేది ఎక్కువగా ఉంటుంది. అవి తాగడం వల్ల మీకు మీ బేబీకి హానికరం. అందుకని ఎనర్జీ డ్రింక్స్ని పూర్తిగా 9 మంత్ వరకు అవాయిడ్ చేయండి. 24 రా హింగ్ మనం తానిపుల్లకి ఎక్కువ యూజ్ చేస్తాం. హింగ్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల హింగ్ అనేది బాడీని హీట్ చేస్తుంది. అలా హీట్ అయితే మిస్కరేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అందుకనే హింగ్ని పూర్తిగా 9 మంత్ వరకు అవాయిడ్ చేయండి. 25 అజినోమోటో సాల్ట్ని రెస్టారెంట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇవి తినడం వల్ల మీ బాడీని హీట్ చేస్తుంది. అలా హీట్ అయితే మిస్కరేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అందుకనే అజినోమోటో సాల్ట్ని పూర్తిగా 9 మంత్ వరకు అవాయిడ్ చేయండి. 26 చెరుకు రసంలో కాల్షియం, ఫస్ఫరస్, పొటాషియం, విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవి తాగడం వల్ల మీకు బాడీని హీట్ చేస్తుంది. అలా హీట్ అయితే మిస్కరేజెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అందుకని చెరుకు రసం లేదా చెరుకుని పూర్తిగా 3 మంత్స్ వరకు అవాయిడ్ చేయండి. 27 పీచ్ తినడం వల్ల మీ బాడీని హీట్ చేస్తుంది. అలా హీట్ అయితే మిస్కరేజెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అందుకని పీచ్ని పూర్తిగా 9 మంత్ వరకు అవాయిడ్ చేయండి. 28 గ్రీన్ చిల్లీ అండ్ సాల్ట్ పచ్చిమిర్చి ఎక్కువగా తినడం వల్ల వాతం, పైత్యం, గ్యాస్ట్రిక్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఉప్పు ఎక్కువగా తినడం వల్ల బీపీ వచ్చే ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఈ 2 పదార్థాలని పూర్తిగా 9 మంత్ వరకు తక్కువగా తీసుకోండి. 29 చామదుంప తినడం వల్ల వాతం, పైత్యం వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా కీళ్ళ నొప్పులు అనేది ఎక్కువ అవుతుంది. ఇవి తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా వాంటింగ్స్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందుకని చామదుంపల్ని పూర్తిగా 9 మంత్ వరకు అవాయిడ్ చేయండి. 30 పాలకూర గోంగూర తినడం వల్ల మీ బాడీని హీట్ చేస్తుంది. అలా హీట్ అయితే ఫీటమ్ లేవర్ ఇంకా మిస్కరేజెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అందుకని పాలకూర లేదా గోంగూరని పూర్తిగా 3 మంత్స్ వరకు అవాయిడ్ చేయండి. 31 మామిడి పండులో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. అవి తినడం వల్ల మీ బాడీ హీట్ అయ్యి ఫీటమ్ లేవర్ ఇంకా మిస్కరేజెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అందుకని మామిడి పండుని పూర్తిగా 3 మంత్స్ వరకు అవాయిడ్ చేయండి. ఇవే ప్రెగ్నెంట్ లేడీస్ తినకూడని టాప్ 31 ఫుడ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.